हाय फ्रेंड्स, वेलकम टू राजेश्वरी ट्रेंडी एंड ट्रेडिशनल्स। ई रोजु स्पेशल चिलकड़ दुंपल कारम पुलुसु अंडी। चिलकड़ दुंपल कारम पुलुसु इप्पुडु दाका मीरेवरू चेसि उंडरु चूडंडी, अदि ए विधंगा चेयालो चूद्दामु। चिलकड़ दुंपल अनेदि चाला मंचिदि। इवि मी कोन्नि एरियाल्लो चिलकड़ दुंपल्नि मनमु गनिसगड्डलु कूडा अंटारंडि। కొన్ని ఏరియాలో గనిసగడ్డలు, మేమైతే చిలకడ దుంపలు అని అంటాము. వాటికి ఇట్లా గనిసగడ్డలు తీసుకొని అవి కొంచెం సన్నగా పొడవుగా ఉన్నాయి ఏర్కొండి. మీరు మార్కెట్కి వెళ్ళినప్పుడు ఈ విధంగా సన్నగా పొడవుగా ఉన్నాయి తీసుకోండి. పెద్ద పెద్దవి ఒకవేళ మీరు చిన్నవి దొరకలేదు అనుకోండి, పెద్దవి అయినా పర్వాలేదు, శుభ్రంగా కడుక్కోండి. ఈ గనిసగడ్డల పులుసు అనేది పాతకాలపు వంట అండి, చాలా బాగుంటుంది. వీటికి కావాల్సినవి 2 ఉల్లిపాయలు, 1 టమాటో, పచ్చిమిర్చి ఒక 5 లేదా 6, కరివేపాకు. ముందుగా మనము చింతపండు పులుసుని నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. నేను అది చూపించలేదు ఇక్కడ. ఈ గనిసగడ్డలు అనేది ముందు బాగా కడుక్కొని నీళ్ళల్లో ఒక 10 నిమిషాలు నానబెట్టండి. మట్టంతా వెళ్ళిపోతుంది. దానిపైన ఉన్న తొక్క అంతా తీసేసుకుందాము. తీసేసి ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని దాంట్లో కొంచెం ఉప్పు వేసి ఈ విధంగా మనం పీల్ చేసుకున్న గనిసగడ్డలన్నిటినీ దీనిలో వేసుకోండి. ఈ గనిసగడ్డల పులుసు అనేది చాలా బాగుంటుందండి. తీయగా ఉంటుందేమో అని అనుకోవద్దు. పులుపు కారము అన్నీ వేసినప్పుడు ఇది ఎక్కువ తీపిగా అయితే ఉండదు. మామూలుగా మనము పులుసు అనేది, కారం పులుసు అనేది దానిలో కొంచెము వేస్తాము కదా బెల్లము, మేమైతే వేస్తామండి. ఆ విధంగా నేను ఇందులో వేసుకోకుండా సరిపోతుంది. ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకోండి. ఒకవేళ గనిసగడ్డ అనేది లావుగా ఉంటే చూడండి, కట్ చేసిన మాత్రం మనము పక్కనే ఉంటే ఇదిగోండి ఇట్లా గ్రీన్గా వచ్చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి కట్ చేసిన వెంటనే మీరు నీళ్ళల్లో వేసుకోండి, ఉప్పు వేసిన నీళ్ళలో. ఒకవేళ లావుగా ఉన్నట్లయితే గనిసగడ్డ ఇట్లా మధ్యలోకి ఒకసారి కట్ చేసి ఈ విధంగా మీరు కట్ చేసుకోండి, పలుచగా కట్ చేసుకోండి. ఇది త్వరగానే ఉడికిపోతుందండి. ఈ పులుసు అనేది చాలా రుచిగా ఉంటుంది అన్నంలోకి మరియు సంగట్లోకి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి ఈ విధంగా గనిసగడ్డలన్నీ నేను ఉప్పు నీళ్ళల్లో వేసేసుకున్నాను. టమాటాలు కట్ చేసేసుకున్నాను. పచ్చిమిర్చిని, ఉల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. 2 ఉల్లిపాయలు తీసుకోండి, బాగుంటుంది. ఇదిగోండి ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసు, ఇవి మనకు కావాలి. చింతపండు అనేది కూడా మీ పులుపుని బట్టి వేసుకోండి. నేనైతే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకొని నానబెట్టుకున్నాను. ఇది పాతకాలపు వంట అండి. మీరు ఇటు సైడ్ వాళ్ళకి అంతగా కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు ఈ పులుసు చేసుకోవటము. నేనైతే అప్పుడప్పుడు చేస్తూనే ఉంటాను. మీరు చేసి ఈ పులుసు అనేది చేసుకోండి, ఎలా ఉందో నాకు మీ కామెంట్స్ చెప్పండి. ఈ నూనె కాగిన తర్వాత అందులో కొంచెం, ఎక్కువ లేదు, కొన్ని మెంతులు వేశాను. తర్వాత పోపు గింజలు కూడా వేసుకున్నాను. మెంతులు అనేది చాలా పులుసుకి చాలా రుచినిస్తుందండి. ఆ ఆయిల్లో కొంచెం పసుపు మరియు పచ్చిమిర్చి వేశాను. మనము ఎప్పుడు కానీ నూనెలోనే పసుపు వేసుకుంటే పచ్చివాసన అనేది లేకుండా పసుపు మనకి కూరను కూడా మంచి కలర్ ఇస్తుంది. కరివేపాకు కూడా వేసేసుకున్నాను. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలన్నింటినీ ఈ విధంగా గిన్నెలోకి వేసేసుకోండి. అన్నీ ఒకసారి మొత్తము కలుపుకుందాము. ఈ కారం పులుసు అనేది మేమైతే చామగడ్డల పులుసు అంటాము. రాయలసీమలో వాళ్ళు పులుసుని కారం పులుసు అని పిలుస్తూ ఉంటారు. ఈ ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోవాలంటే కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఉప్పు వేసుకొని ఒక్కసారి మనము ఈ విధంగా కలిపి పెట్టుకున్నాము. కారం పులుసు అనొచ్చు లేదా గనిసగడ్డల పులుసు అని కూడా అనొచ్చండి. ఏ ఏరియాకు తగ్గట్టు ఆ ఏరియాలో పిలుస్తూ ఉంటారు. ఇది చేయండి ఫ్రెండ్స్, మీకు చాలా చాలా టేస్ట్ అని రుచిగా ఉంటుంది. గనిసగడ్డలు పిల్లలు తినమంటే డైరెక్ట్గా తినరు. గనిసగడ్డలు తినటం చాలా మంచిది, పిల్లలకే కాదు పెద్దవాళ్ళు అందరికీ మంచిది.
కాబట్టి మీరు ఎప్పుడన్నా గనిసగడ్డలు తెచ్చుకుంటే ఒకసారి ఇట్లా పులుసు చేసుకోండి, మీకు చాలా నచ్చుతుంది. గనిసగడ్డలు వేసినాక, ముక్కలన్నీ వేసినాక ఈ విధంగా ఒకసారి మనము అన్నిటిని కలబెట్టుకున్నాము. దానిలోకి తగినంత కారం వేసుకోండి. మనం ముందుగా కొన్ని పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి దానికి తగినంత కారం చూసి వేసుకోండి. ఆ విధంగా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత కారము, ఉప్పు, పసుపు, గనిసగడ్డలు ముక్కలు అన్నీ వేసుకున్నాం కదా, వేసిన తర్వాత మూత పెట్టుకోండి ఫ్రెండ్స్. మూత పెట్టి 2 నిమిషాలు మగ్గిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందాము. ఈ విధంగా కలిపినట్లయితే మీకు ఉప్పు కారము అనేది పర్ఫెక్ట్గా అన్ని ముక్కలకి చక్కగా పడుతుంది. మనం మళ్ళీ 2-3 నిమిషాలు వాటిని మగ్గనిద్దాము. టమాటాలు వేసిన తర్వాత ఈ విధంగా 1-2 నిమిషాలు మగ్గిన తర్వాత కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాతే పులుసు పోసుకోండి. ఈ పాటికే మనకి ముక్కలు అనేవి కొంచెం బాగా మగ్గిపోయి ఉంటాయి, మంచిగా త్వరగా ఉడుకుతుంది, మంచి టేస్ట్ వస్తుంది ఆయిల్లో కాసేపు మగ్గినట్లయితే. పులుసు అనేది పులుసు పోయకముందు ముక్కలు అనేది మగ్గితే ఆ ముక్కలకి ఉప్పు కారం అనేది బాగా పడుతుంది. తర్వాతే మీరు పులుసు వేయండి, అప్పుడు మనకి ఈ పులుసు పర్ఫెక్ట్గా వస్తుంది. నేను గనిసగడ్డలు దొరికినప్పుడల్లా ఈ విధంగా పులుసు చేస్తానండి. మనము ఆ పులుసు పోసిన తర్వాత బాగా 1-10 నిమిషాలు బాగా ఉడకనియండి. లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చూడండి ఎంత బాగా సాఫ్ట్గా ఉడికిపోయి. ఇంకా మనకి పులుసు రెడీ అయిపోయినట్లే ఫ్రెండ్స్. దీనిలోకి కొంచెం మనము ముందుగానైనా వేసుకోవచ్చు, నేను ఎప్పుడు కానీ లాస్ట్లోనే వేస్తాను. ఆ ఫ్లేవర్ అనేది పులుసులోకి కరెక్ట్గా బాగా ఉంటుంది. అదే ధనియాల పొడి వేసానండి, 1 టీ స్పూను ధనియాల పొడి, జీలకర్ర పొడి. 1-2-3 నిమిషాలు మళ్ళీ ఉడకనిద్దాం. ఆల్రెడీ ముక్కలన్నీ ఉడికిపోయినాయి, కానీ మనం ఈ విధంగా 1-2-3 నిమిషాల్లో మనం స్టవ్ కట్టేస్తామనగా మనం ఏవైతే ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసామో ఆ ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. మళ్ళీ కొంచెం కరివేపాకు వేసుకున్నాను. మనం ఇంకా స్టవ్ కట్టేస్తామనగా కొత్తిమీర కూడా వేసి స్టవ్ ఆపుకోవచ్చు. ఇక ఇది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మామూలుగా అయితే నేను పులుసు లాస్ట్లో కొంచెం బెల్లం వేస్తాను, దీనిలోకి అవసరం లేదు. బెల్లం వేస్తే మనం పులుసు తీసుకున్నప్పుడు హెవీగా లేకుండా మనకి పొట్టలో బాగుంటుంది. పులుసు అనేది కొంచెం అరుగుదల ఉండదు చాలామందికి. బెల్లం వేసుకున్నట్లయితే అరిగిద్ది, కానీ చిలకడ దుంపల దాంట్లోకి బెల్లం అవసరం లేదు. చక్కగా పర్ఫెక్ట్గా ఉప్పు కారం అన్నీ రెడీ బాగా ఉండి రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా చేసుకోండి, మీకు చాలా నచ్చుతుంది. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో చూసినందుకు.